రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళి ఏడవడం కంటే పళ్ళు కొరకడం కంటే అంధుడవై లేకపోతే ఒంటి కన్ను కలిగిన వాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఉత్తమం. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే నీ కళ్ళను పెరిగి వేసుకునే అనుభవం. నీ కళ్ళను పెరిగి వేసుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కంటికి అభ్యంతరంగా ఉన్న వాటిని తీసివేయి. నీ చేయి కుడి చేయి అభ్యంతరపరిస్తే ఆ కుడి చేయిని కూడా తీసివేయమంటున్నాడు దేవుడు. చేతులు నరుక్కోమనా, కళ్ళు పెరిగి వేసుకోమనా, దీని అర్థం అది కాదు. కళ్ళు పెరిగేసుకున్నా కామపు ఆలోచనలు తగ్గకపోతే ఏం పెరిగేసుకునే ఉపయోగం అది కాదు. దీని మీనింగ్, ఒకవేళ నీ ఫోన్లో నువ్వు చూడకూడనివి చూస్తూ ఉంటే ఆ ఫోన్ను పక్కన పెట్టేసేయి, అది పెరిగేయటం. ఒకవేళ నీ కుడి భుజంలాగా ఉన్న కొందరు ఉంటారు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనంటే అంటారు, కానీ నీ సమస్త అపవిత్రమైన కార్యాలు, సమస్తమైన చెడు పనులు పనికిమాలిన పనులన్నీ ఆడు ఉండడాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. అయితే దేవుడు అంటాడు ముందాన్ని పెరిగేయి. స్తోత్రం చెప్పండి, ఎవరిని పెరిగేయాలి? ముందాన్ని పెరిగేయి. ఎందుకంటే వాడు నిన్ను దేవుని రాజ్యంలోనికి వెళ్ళనీయడు, ఆడు వెళ్ళడు, నిన్ను వెళ్ళనీయడు. అంతే, చెడ్డ స్నేహాలు. ఒక ఆయన ఒక పంచాయతీకి పిలిచారంట, ఆయన ఫేస్బుక్లో పెట్టాడు అది. ఒక పంచాయతీకి పిలిచాడంట. ఏంటి అక్కడ సమస్య అంటే, ముగ్గురు క్యారెక్టర్లు కనబడుతున్నారు, ఒక భార్య, ఒక భర్త, ఆ ఇంట్లో ఉన్న ముసలోడు. ఈ ముసలోడు ఎవరంటే ఆ కొడుకు తండ్రి అన్నమాట. ఏంటి సమస్య అంటే, ఈవిడ చెప్తుంది అయ్యా అది ఫస్ట్ ఫ్లోరు, ప్రతిదానికి కిందకి దిగలేము, కూరగాయలోడు వచ్చాడో పాలోడు వచ్చాడో అని నేను ఇప్పుడు కిటికీ తెరిచి చూస్తే నేను ఎవన్నో చూస్తున్నాను అని ఈ ముసలోడు చెప్పాడు. మంచోడు మా ఆయన నన్ను అనుమానించడం ప్రారంభించాడయ్యా, ఇది నా సమస్య తీర్చు. వాళ్ళ ఆయన అడిగాడు, ఏంటి సార్ మీ పరిస్థితి అంటే, మా ఆవిడ మంచిదేనండి, కాకపోతే మా నాన్న చెప్పాడు కదా, మా నాన్న చెప్పిన దగ్గర నుంచి నాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు. అరే ముసలోడా, నీ పరిస్థితి ఏంటంటే, మరి తొంగి చూస్తుంది, నా కొడుకు కదా, చూసిందో చూడలేదో నాకు తెలియదు, కానీ మరి నా కొడుకు గురించి నేను జాగ్రత్త పడాలి, జాగ్రత్త చెప్పాలి కదా అన్నాడంట. ముందు అర్జెంటుగా ముసలోడిని పంపించేయండి, మీ కుటుంబం సెట్ అయింది అని తీర్పు తీర్చాడట. పంపించేశారంట, భార్య భర్తలు సుఖంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.